Shivansu Sharma, Senior Cosmetic Dental Surgeon, Partha Dental, Karnool Branch. Karnool Branch, Partha Dental, right estate floor, Vishwavati Hospital line, lo, State Bank of India, pakkana, first floor. Lo సందులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది పార్థ డెంటల్ కర్నూలు బ్రాంచ్ అనేది. సో మీరు కర్నూలు బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వవలసిన నెంబర్ నేను చెప్తాను, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి ఇలా నెంబర్స్ కోసం అనేసి. సో ఇవాళ నేను పార్థ డెంటల్ కర్నూలు నెంబర్ చెప్పబోతున్నాను, 0851823215. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నెంబర్, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి సరేనా. ప్రతి ఒక్కళ్ళు వీడియో షేర్ చేయండి. ఎందుకు వీడియో షేర్ చేయండి అని చెప్తున్నాను అంటే ఇటువంటి మంచి మాటలు ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడతాయి, అవగాహన ఉండదు చాలామందికి. అందుకే మేము ఇలా అవగాహన కార్యక్రమాలు అనేటివి చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి దంత సమస్య లేకుండా ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహాయపడి తోడ్పడితే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇవాళ నేను లైవ్ వచ్చి చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మన స్మైల్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే విషయాన్ని నేను చెప్పడానికి లైవ్ వచ్చాను అన్నమాట. మన పళ్ళని అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. ఎస్ అండి, అందరూ అందంగా చాలా నవ్వితే చాలా చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు మన పళ్ళని. మనం ఎవరైనా సందు పళ్ళతో కానీ, ఎత్తు పళ్ళతో కానీ, వంకర పళ్ళతో కానీ, పళ్ళ మీద దాట్లు కానీ, పళ్ళ మీద రంగు మారడం కానీ, పళ్ళ మీద ఏవైనా స్టెయిన్స్ కానీ, పళ్ళు మీకు నచ్చిన సైజులో లేకపోతే కానీ, పళ్ళు పొడుగ్గా ఉంటే కానీ, చిన్నగా ఉంటే కానీ, నవ్వినప్పుడు చిగుళ్ళు కనిపిస్తున్నాయంటే కానీ, ఇలా చాలా రకాల వాటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ అంటే, మన స్మైల్ని మనమే డిజైన్ చేసుకుంటాం, దాన్ని స్మైల్ డిజైన్ అంటాం అన్నమాట. సో ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు, దంత సమస్యలు ఎటువంటివి ఉన్నా ఇటువంటి స్మైల్ డిజైన్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అసలు ఏంటి స్మైల్ డిజైన్ అంటే, ఎలా చేస్తారు దీన్ని అనేది చాలామందికి డౌట్స్ ఉండే. ఆ డౌట్స్ అన్నీ ఇవాళ నేను క్లారిఫై చేస్తాను. స్మైల్ డిజైన్ అంటే మనకు నచ్చని పళ్ళను మనకు నచ్చే విధంగా తయారు చేసుకోవటమే ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్ అన్నమాట. మనకు పళ్ళు నచ్చలేదు అనుకోండి, ఈ స్మైల్ డిజైన్లో మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. స్మైల్ డిజైన్ ఒక్క క్రౌన్సే కాదండి, మనం వెన్నియర్స్ అంటాం, కాంపోజిట్ బిల్డప్ అంటాం, ఇలా చాలా రకాలుగా ఉంటాయన్నమాట ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేది. సో ఒకదాంతో మనము అనుకోలేము స్మైల్ డిజైన్ చేస్తాము అనేసి. సో ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్లో మనము మన పళ్ళు ఏవైనా ఎత్తుగా ఉన్నా, వంకరగా ఉన్నా, ఎగుడు దిగుడుగా ఉన్నా, లేకపోతే పళ్ళ మధ్య సందులు ఉన్నా, పళ్ళు గార కట్టేసున్నా, పళ్ళ మీద ఎటువంటి క్లీన్ చేసినా పూని స్టెయిన్స్ ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఆ పళ్ళని మార్చుకోవచ్చు. ఒక అడ్వాంటేజ్ ఏంటి మనకి స్మైల్ డిజైన్లో అంటే, మనకు కావాల్సినట్టు మన రూపుకు తగ్గ పళ్ళు, మన రంగుకు తగ్గ పళ్ళు, మన హెయిర్ కలర్ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యే పళ్ళు, బ్రైట్గా కనిపించే పళ్ళు, ఇంకా యంగర్ లుక్ని తీసుకొచ్చే పళ్ళు మనమే మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్మైల్ డిజైన్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు, దీనికి వయసుతో నిమిత్తం లేదు. ముందర పళ్ళని పైన ముందర పళ్ళు, కింద ముందర పళ్ళు నవ్వితే ఎన్ని పళ్ళు అయితే కనిపిస్తాయో అవన్నీ పళ్ళకు మనం స్మైల్ డిజైన్ చేస్తామన్నమాట. దాని ద్వారా మీకు మీ నవ్వు, మీ స్మైల్ అనేది చాలా అందంగా తయారవుతూ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది మనం ఏ వయసు వాళ్ళకన్నా చేసుకోవచ్చు అండి. ఒక చిన్న వయసు, పెద్ద వయసు అని లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి చేసుకున్నా కూడా దీంట్లో సక్సెస్ రేట్ 100% ఉంటుంది ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్లో. ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్లో మనం కాంపోజిట్ వెనియర్స్ అనుకోని అనుకుంటాము, లేదంటే ఈ క్రౌన్స్ అనుకోని అనుకుంటాము. దీన్ని నేను క్రౌన్స్ గురించి మాట్లాడినట్టు సిరామిక్ క్రౌన్స్ కానీ, జిర్కోనియా క్రౌన్స్ కానీ, ఏ క్రౌన్స్ ద్వారా అయినా కూడా మనం ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్స్ అనేది చేసుకుంటాము అన్నమాట. సో జిర్కోనియా క్రౌన్స్తో మనం స్మైల్ డిజైన్ చేసుకుంటే దాని లుక్కే వేరే రకంగా ఉంటుంది, సిరామిక్తో కొద్దిగా లుక్ డిఫరెంట్గా ఉంటుంది, అలా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ పళ్ళు అనేటివి సైజ్, మన ముఖానికి ఏ సైజ్ పళ్ళు అయితే సెట్ అవుతాయి, ఎంత లెంగ్త్ ఉంటే సెట్ అవుతాయి,
ఎంత వెడల్పుగా ఉంటే సెట్ అవుతాయి. ఇవన్నీ మనకు స్మైల్ డిజైన్లో మనమే మనం చూసుకొని చేసుకోవచ్చు అనమాట. అటువంటివి నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను ఈ స్మైల్ డిజైన్ ప్రొసీజర్లో ఎలా చేసుకోవాలి అనేసి. ఇలా మనం స్మైల్ డిజైన్స్ని చేసుకోవచ్చు అనమాట. రెండు రంగు మారిన పళ్ళని ఇలా చేసుకోవచ్చు. సందులు ఉంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. కాంపోజిట్ వెనియర్స్, క్రౌన్స్, విరిగిపోయిన పళ్ళు, ఏవైనా మన పళ్ళని ఎలాగైనా మనకు కావలసినట్టు చేసుకోవచ్చు. 100% బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయన్నమాట. మనకు ఎలా కావాలో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా మనము స్మైల్ డిజైన్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇటువంటి మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు తీసుకోండి. మీ నవ్వులు మరింత హ్యాపీగా నవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. సో ఎటువంటి మనోభావాలను దెబ్బతీసుకోకుండా మనము మీకు నాకు తప్ప ఎవరికి తెలియదండి మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు. సో దాని గురించి చింతించాల్సిన అవసరమే లేదు. ఒక పనులు లేకపోయినా కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. దానికి చాలా టెక్నాలజీస్ ఉంటాయండి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను 6 మంత్స్ వన్స్ డెంటిస్ట్ విజిట్ అనేది కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ప్రతి చిన్న ఏదైనా మాడిఫికేషన్ జరిగినా, మోడర్నైజేషన్ వచ్చినా, ఎంత చిన్న మనకు డెవలప్మెంట్ వచ్చినా ఈ డెంటల్ వరల్డ్ మీకు తెలిసిపోతుంది. అలా తెలియజేయడానికే ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో అందరూ 6 మంత్స్ వన్స్ డెంటిస్ట్ విజిట్ చేయండి. చిన్న సలహాలు సూచనలతోనే పోతాయి. ఈ స్మైల్ డిజైన్ అనే ప్రొసీజర్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూపిస్తుందండి. అదే కాస్మెటిక్ డెంటల్ సర్జన్ నేను చెప్తున్నాను. ఇవాళ ఎన్ని వేల కేసెస్ చేస్తున్నామంటే దాని మీద. సో ఎవరు మీకు ఇన్స్టాంట్గా అయిపోయే ట్రీట్మెంట్ అండి ఇది.